टिकट प्राइस इज लेसर नाइट सो उंडदु 50% ऑक्युपेंसी इन्नी उन्नायरा बाबू मेम रिलीज चेसुकोनी నేను ఒక మాట చెప్పినా నేను పేరు మార్చుకుంటా సినిమా హిట్ కాకపోతే అని నా రిలీజ్ డే మార్నింగ్ ప్రెస్ మీట్లో కూడా చెప్పినా నేను మాట వెనక్కి తీసుకోనని ఇన్ని కష్టాలు ఉన్నాయి రిలీజ్ అయిన తర్వాత పని కట్టుకొని కొందరు ముందుకు వచ్చి అది 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 నేను నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ఒక హింట్ ఇవ్వండి ఎవరు చేశారు ఎందుకు చేశారు తెలియదు మళ్ళీ ఇంకొక దిక్కు రకరకాలుగా కొంతమంది నిజంగా ఆడు చేసేది బ్యాడ్ యాక్టింగ్ ఉండే కెమెరా ముందుకొచ్చి బాలే సినిమా బాలే హీరో బాలే డిఏ బాలే స్క్రీన్ ప్లే బాలే అన్నకి స్క్రీన్ ప్లే కూడా తెలుసు నాకు స్క్రీన్ ప్లే డౌట్లు ఉంటే పోయి అడగాలి అన్నని సో ఇన్ని కష్టాలల్ల నా సినిమా లాస్ట్ ఈ 50% కాకుండా 100% ఆక్యుపెన్సీ రోజుకి 4 షోలు టికెట్ రేట్ హై ఇవన్నీ ఉన్నప్పుడు నా లాస్ట్ సినిమా హిట్ ఒక కలెక్షన్లు చేసింది ఫస్ట్ డే డైరెక్ట్ కొడితే దానికి 40% కొట్టింది ఈ సినిమా పాగల్ నేను చెప్తున్నా ఐ వాస్ సీకింగ్ ఫర్ హెల్ప్ ఐ వాస్ సీకింగ్ ఫర్ హెల్ప్ అన్నా కదా డైరెక్ట్ నాకు సపోర్ట్ చేసింది ఈ జర్నీ మొత్తంలో ఒక్కలే ఆడియన్స్ డైరెక్ట్ ఏం నమ్మకం పెట్టుకున్నానో కానీ నన్ను అంటే చాలామంది నేను పేరు మార్చుకుంటే ఎక్కిరిద్దాం లాగేద్దాం అని రెడీగా నాకు తెలిసి టెంప్లెట్లు రెడీ చేసుకొని మరీ కూర్చొని ఉంటారు సారీ అన్న నాకు ఆడియన్స్కి మధ్యలో ఇవ్వడం లేదు ఈరోజు నాకు అది అర్థమైంది అండ్ ఐ ఆల్వేస్ థ్యాంక్ మీడియా మీరు కూడా ఈ 4 రోజుల్లో నన్ను ఆడియన్స్ దగ్గరికి చేర్చారు నా ఇంటెన్షన్ కావచ్చు నేను అనుకునేది కావచ్చు సినిమా కావచ్చు దీన్ని మీరు ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లారు థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని కష్టాలలో నా సినిమా సాటర్డే రిలీజ్ అయింది ఫ్రైడే ఓపెనింగ్స్ మిస్ అయినా అయినా ఏం పర్లేదు శని ఆదివారాలు కలిపి 6.5 కోట్ల పైన వరల్డ్ వైడ్ గ్రాస్ కొట్టింది సినిమా ఇన్ని కష్టాలలో సో చెప్తున్నా దిస్ ఇస్ జస్ట్ ది బిగినింగ్ నిన్న థియేటర్ లూకిపోయినాయి నో ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయడం చూసా మల్టీప్లెక్సెస్లో సింగిల్ స్క్రీన్ లూగిపోతున్నాయి చైర్ లూగిపోతున్నాయి దిస్ ఇస్ జస్ట్ ది బిగినింగ్ ఈ సినిమా ఇంకా చాలా 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 వండర్స్ చేయబోతుంది జస్ట్ వెయిట్ అండ్ వాచ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్ నాకు మీరు తప్ప ఎవరు లేరు అర్థమైపోయింది నాకు ఈ సినిమాతో అయితే అర్థమైపోయింది నన్ను కాపాడేది మీరే నన్ను జాగ్రత్తగా చూసుకునేది మీరే ఐ లవ్ యూ థ్యాంక్ యూ